ఏపీలో స్ట్రాంగ్ రూమ్లు భద్రతా వలయంలోకి వెళ్లాయి. కౌంటింగ్కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల్లో క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఈవీఎంలో జనం తీర్పు ఎలా ఉందో అని తెలియక తికమక పడుతున్నారు. పార్టీలు అభ్యర్థుల్లోనే కాదు, ఇటు జనంలోనూ ఫలితాలపై అంతే ఆసక్తిని రేపుతోంది. జూన్ 4 కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం ఎదురుచూస్తోంది. జిల్లాల్లో కౌంటింగ్కు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు చెలరేగిన హింసతో అప్రమత్తమైన పోలీసులు. కౌంటింగ్ సమయంలో మరోసారి అలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ కోసం భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈవీఎంలను భద్రపరిచే ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు, అధికారులు మాత్రమే వచ్చి పరిశీలించి వెళుతున్నారు. కౌంటింగ్ ముగిసే వరకు ర్యాలీలు, ఊరేగింపులు, జాతరలు, సభలు, సమావేశాలను నిషేధించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద డ్రోన్ కెమెరాలు ఎగురవేయడాన్ని బ్యాన్ చేశారు. విద్వేషాలు, అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి లాంటి సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటూ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు అధికారులు. జూన్ 2 కౌంటింగ్ ట్రయల్ నిర్వహిస్తారు. కర్నూలులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, నంద్యాలలో 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 నుంచి 26 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఎన్నికల ఓట్లు లెక్కింపుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. 2వ విడతలో 2వ తేదీ ట్రయల్ కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో ఓట్లు లెక్కిస్తారు. నంద్యాల జిల్లాకు సంబంధించి శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్లు లెక్కిస్తారు. కర్నూలులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, నంద్యాలలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతోంది. అతి తక్కువగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. కర్నూలు జిల్లాలో తొలి ఫలితం మంత్రాలయం నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే నంద్యాల జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గం తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి కేవలం ఏజెంట్లను, కౌంటింగ్ సిబ్బందిని, పాసులు ఉన్న మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలికి అనౌన్స్ చేస్తారు. ఇతర గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారు. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచారు. 12 గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా కూడా గుర్తించారు. దాదాపు ఉమ్మడి జిల్లాలో 2500 మంది పోలీసులను బందోబస్తులో వినియోగిస్తున్నారు. ఒక్క కౌంటింగ్ కేంద్రం వద్దే కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ వద్ద 449 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తుగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో 188 సమస్యాత్మక గ్రామాలు, నంద్యాల జిల్లాలో 80 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. 31 చెక్పోస్టులు ఏర్పాటు చేసి అల్లర్లకు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా, ఎలాంటి మారణాయుధాలు తరలించకుండా ఉండేందుకు కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 57 క్యూఆర్టీ టీంలు ఏర్పాటు చేసి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే క్షణాల్లో అక్కడికి చేరుకునే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 67 రూట్లలో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క రూట్లో 10-12 గ్రామాలు సకాలంలో అక్కడికి చేరుకునే విధంగా కూడా సిబ్బందిని నియమించారు. నంద్యాల జిల్లాలో కూడా 80 సమస్యాత్మక గ్రామాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు 14 టేబుల్స్, ప్రతి నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొలి దశలో గేట్ వద్దనే
తనిఖీ చేసి లోపలికి పంపుతారు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్ద బయట ఆర్ముడ్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత లోపల అంటే కౌంటింగ్ కేంద్రాల అంటే బ్యాలెట్ బాక్సులు ఉన్న ప్రాంతంలో కేంద్ర పోలీసు బలగాలు భద్ర సెక్యూరిటీగా ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.